రోజు రోజుకి జనాల్లో మంచి ఆదరణని సొంతం చేసుకుంటుంది జనసేన పార్టీ. ప్రజల సమస్యపై ప్రశ్నించే పార్టీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తుంది. అందుకు ఉదాహరణ కూడా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు పరిష్కారం, ఉద్దానంలో ప్రజల ఆరోగ్యంపై పోరాటం, ఏపీ ప్రత్యేక హోదాపై ఉద్యమం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. ఈ కారణాల వల్లే ప్రజలు ప్రభుత్వం కంటే పవన్ నే ఎక్కువగా నమ్ముతున్నారనే చెప్పాలి. పవన్ అధికారంలో లేకపోయినా తక్కువ సమయంలోనే జనాల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న పార్టీగా జనసేన నిలిచింది. అందుకే కాబోలు పవన్ పార్టీ వైపు ప్రజలే కాకుండా ఇతర పార్టీ నాయకులు కూడా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీ నుంచి చాలా మంది సీనియర్ నాయకులు జనసేనలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఒకప్పటి టిఆర్ఎస్ ముఖ్య కార్యదర్శి, ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా చేరిపోయిందనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో ఉండి పోరాడిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తాను ఊహించని పరిణామాలు ఎదుర్కోవడంతో రాజకీయాల్లో విజయశాంతి కనుమరుగైందనే చెప్పాలి. కానీ ఇప్పుడు పవన్ జనసేన జనాల్లో మంచి పేరుని సంపాదించుకోవడమే కాకుండా తెలంగాణలో ఆ పార్టీకి ముఖ్య కార్యదర్శి లేకపోవడంతో విజయశాంతి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావించింది. అయినప్పటికీ పవన్ మాత్రం అందుకు సుముఖంగా లేడని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ ముందు నుంచి చెబుతూ వస్తున్న మాట ఒకటే, జంపు జిలానీలకు నా పార్టీలో చోటు లేదని. ప్రత్యేక తెలంగాణ కోసం సొంత పార్టీ పెట్టిన విజయశాంతి తర్వాత టిఆర్ఎస్ లో విలీనం చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళింది. పవన్ మాత్రం ఆమెని పార్టీలో చేర్చుకోవడంపై విముఖత చూపిస్తున్నాడట. 2019లో ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేస్తూ వెళుతున్నాడు జనసేన అని. అందుకే కాబోలు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా నిలపాలని భావిస్తున్నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని పవన్ శాసించగలడని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. విజయశాంతి విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం మీరు ఏకీభవించినట్లయితే వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.